తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. పట్టుదలతో చదువుకోవాలని, ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మెదక్ జిల్లా ఎస్పి ప్రియదర్శిని గారు. మెదక్ జిల్లా నర్సాపురం సాయికృష్ణ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఉచిత పోలీస్ శిక్షణ శిబిరం అవగాహన సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి పరీక్ష అనే భయాన్ని వీడి ఉద్యోగాలను ప్రతి ఒక్కరూ సాధించాలని ఆమె కోరారు. పోలీస్ జాబ్ అనేది ఉద్యోగం కాదని, ఇది ఒక ప్రజా సర్వీస్ అని ఆమె తెలియజేశారు. పోలీస్ జాబ్ సాధించడం అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలని అన్నారు. అనంతరం ఎస్పి చేతుల మీదుగా స్క్రీన్ టెస్ట్ పేపర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళి, జెడ్పీటీసీ బాబ్యా నాయక్, కమిషనర్ చాముండేశ్వరి, డిఎస్పి కిరణ్ కుమార్, సిఐ షేక్ లాల్ మదన్, ఎస్ఐ గంగరాజు ఈ ఉచిత శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. రాకుండా మనకు అన్ని విధాల్లో సపోర్ట్ చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశంలో ఏర్పాటు చేస్తున్నాము, బట్ మనకు సీఎం గారు లెజిస్లేటివ్ అసెంబ్లీలో చెప్పిన రోజు నుంచి ఈ గురించి ప్లాన్ చేస్తూనే ఉన్నాం. ఎలా పోలీస్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఎలా చేయకపోతున్నామని ఒక ప్లానింగ్ ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. నేను చెప్పిన ఆ రోజు నుంచే కూడా మన సిఐ గారు లాల్ మదర్ ఫస్ట్ రోజు నుంచి ఎలా ప్లాన్ చేయాలి, ఏం చేయాలి అన్ని ప్రతి ఒక్క విషయం కూడా మనకు అప్డేట్ చేసుకొని ఎలా ప్లాన్ చేస్తామని కూడా బ్రీఫ్ చేసుకొని, హీ హ్యాస్ ఎ విషన్ ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 200 మెంబర్స్ అయినా మన నర్సాపూర్ నుంచి, నర్సాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి తీసుకురావాలి అని చెప్పి డైలీ బేసిస్లో ఫాలో అప్ చేస్తున్నారు. ప్లస్ డిఎస్పి గారు కూడా దానికి ఎదురకుండా ఉండడానికి ఆ ఎగ్జాంపుల్ హాల్లో పోయి కూర్చున్న తర్వాత ఆన్సర్ ఏమని రావాలి. సో దానికి చాలా ఇంపార్టెంట్ వచ్చి మన ప్రిపరేషన్ ఫస్ట్ నుంచే ఎలా ప్రిపరేషన్ చేస్తున్నాము, ఆ ప్రిపరేషన్ అనేది మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఓ ఎగ్జామ్ హాల్లో పోయిన ముందు ఖచ్చితంగా అక్కడికి భయం ఉంటుంది, బట్ ఎగ్జామ్ హాల్లో పోయి కూర్చొని కాన్ఫిడెంట్గా మనకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందంటే నేను ఏ టాపిక్ ఇస్తే నేను రాయగలుగుతాను, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ అడిగితే నేను రాయగలుగుతానని ఒక కాన్ఫిడెన్స్ కావాలంటే మీ ప్రిపరేషన్ స్టేజ్. ఇప్పుడు మనం 7 మంత్స్ అని చెప్పినారు కోచింగ్ కానీ ప్రిపేర్ కానీ ఫిల్మ్స్ మెయిన్స్ ఫిజికల్ టెస్ట్ ఈ పోలీస్ రిక్రూట్మెంట్కి అదాన్ని దాటాలంటే 7 మంత్స్.